హలో, నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు కాస్మిక్ ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీరు పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, రీయూనియన్ ఏమైనా అవుతుందా మీకు, అవన్నీ చూద్దామండి. ఈ జనరల్ రీడింగ్. ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు కాల్స్ చేస్తున్నారు, కాల్స్ మీరు చేస్తే నేను ఎటువంటి పరిస్థితుల్లో కాల్స్ లిఫ్ట్ చేయనండి, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మీరు కాంటాక్ట్ అవ్వాలి. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి అందరికీ. కానీ లైక్స్ ఎక్కువ ఇవ్వటం లేదు, కనీసం 500 వరకు లైక్స్ ఇవ్వండి. వీడియో అందరికీ కనిపిస్తుంది, చూసేవాళ్ళకి హెల్ప్ అవుతుంది. లైక్స్ కొంచెం ఎక్కువ ఇవ్వండి. మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఈ రిలేషన్లో రీయూనియన్ ఉందా, ఏంటి నెక్స్ట్ యాక్షన్, అవన్నీ చూద్దాం. ముందు మీ ఫీలింగ్స్ చూద్దాం, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. డెత్, నైన్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్, లవర్స్, ది వరల్డ్, క్వీన్ ఆఫ్ స్పాట్స్, బాటమ్ ఆఫ్ ది టెక్, టూ ఆఫ్ స్పాట్స్. మీ ఎనర్జీస్ ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఈ రిలేషన్ అంటే న్యూగా మీకు స్టార్ట్ చేయాలని ఉంది. న్యూగా రిలేషన్ స్టార్ట్ చేసి మీ పర్సన్తో కాంటాక్ట్ అవ్వాలని, తనతో హ్యాపీగా ఉండాలని మీకైతే అనిపిస్తుంది. మీ పార్ట్నర్ గురించి అక్కడి నుంచి మీకు ఏ కమ్యూనికేషన్ లేకపోవడంతో మీకు చాలా బాధగా ఉంది. ఆలోచిస్తున్నారు, ప్రశాంతత లేదు, చాలా గందరగోళ పరిస్థితి. అసలుకి ఈ రిలేషన్లో ఏమవుతుంది ముందు ముందు, ఒకవేళ ఎండ్ చేసేస్తారా, బిగినింగ్ చేస్తారా? అక్కడి నుంచి మీకు ఏ కాంటాక్ట్ లేదు కాబట్టి మీరు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు, గందరగోళంగా ఉంది మీ మనసు పరిస్థితి. ఇంట్లో ఒకవైపు ఏదో ఒక ఒత్తిడి ఉంది, మీకు ఈ రెండిట్లో ఏ చూస్ చేసుకోవాలని మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ పార్ట్నర్ వస్తే బాగుంటును అని మీరు వెయిట్ చేస్తున్నారు. దీంట్లో మీకు ఈ రిలేషన్లో మీకు కన్ఫామ్గా ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వాలి మీ పార్ట్నర్. మీ మనసులో అయితే ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి, అంటే ఎండ్ చేసేస్తారా, బిగినింగ్ చేస్తారా, మీకు ఏదో ఒక సమాధానం కావాలి, మీకు ఏదో ఒక ఆన్సర్ కావాలి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో అలాంటి ఎనర్జీలో ఉన్నారు మీరు. కానీ మీ ఇప్పుడు మీరుండే సిచ్యువేషన్ ఏంటంటే ఇది ఎండ్ అయిపోయి మీకు కొత్తగానే లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది. లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది, మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుంది. మీకు లైఫ్లో న్యూగా మీరు జర్నీ స్టార్ట్ చేయబోతారు. ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారండి. మీ ఫీలింగ్స్ అయితే ఇప్పుడు ఇవ్వ అంటే మీ ప్రతి క్షణం మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు, తలుచుకుంటున్నారు. అంటే మీది సోల్మేట్ బంధం, మాకు దేవుడు ఆశీర్వాదం ఉంది, ఆశీస్సులు ఉన్నాయి, మేము ఎలాగైనా కలుస్తామనైతే మీ మనసులో స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ గురించి దగ్గర నుంచి ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒకటి మీకు ఆన్సర్ ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలి ఈ రిలేషన్లో, దానికోసం వెయిట్ చేస్తున్నారు మీరు. మీది చాలా స్ట్రాంగ్ బంధం మీ ఇద్దరిది, ఓకేనా? ఇవ్వండి మీ ఫీలింగ్స్. ఇప్పుడు మీరు ఇలా ఆలోచిస్తున్నారు,
మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీ పార్ట్నర్ అయితే సైలెంట్గానే ఉన్నారు, చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు మీ పార్ట్నరు. బాటమ్ ఆఫ్ ది డెక్ ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే మీ ఇద్దరికి చాలా గొడవలు జరిగి ఉన్నాయి. మీ ఇద్దరి మధ్యన చాలా గొడవలు జరిగి మీరు చాలా కాలం నుంచి నో కాంటాక్ట్లో ఉన్నారు. ఎందుకంటే మీరు పెళ్ళి కోసమే, పెళ్ళి పెళ్ళి జరగలేదని కొందరికి, రీయూనియన్ జరగలేదని కొందరికి మీకు మాట మాట వచ్చాయి మీ ఇద్దరికి రిలేషన్లో. అందుకని మీ ఇద్దరి మధ్యన చాలా గొడవలే జరిగి సైలెంట్ అయిపోయినారు. అందుకని మీ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. అయితే మీ మీద అయితే ప్రేమ అయితే ఉంది. కొందరికి ఇంట్లో సిచ్యువేషన్ బట్టి అయి ఉండొచ్చు, ఒప్పుకోకుండా ఉండొచ్చు, ఏదో కొన్ని కారణాల వల్ల అయితే మీ పార్ట్నర్ మీకు ఏ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. కానీ తనైతే అక్కడ హ్యాపీగా లేరు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎంతమందిలో ఉన్నా కూడా మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు. కొందరికి ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఈ రిలేషన్ బ్రేక్ అయి ఉండొచ్చు, కొందరికి ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల బ్రేక్ అయి ఉండొచ్చు. ఆ రీజన్స్ మీ దగ్గర చెప్పు ఉండకపోవచ్చు మీ పర్సన్స్, అందుకని సైలెంట్గా ఉన్నారు, సైలెంట్గా ఆలోచిస్తున్నారు. కానీ మీ మీద ప్రేమ అయితే లేకుండా కాదు, చాలా ఉంది. అంటే ఇంట్లో ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ ఇంట్లో ఎవరో లేడీస్ మీ రిలేషన్ని వద్దని ఆపున్నారు. అందుకనే మీ పార్ట్నర్ మీ దగ్గర మీకు ఈ ఆన్సర్ ఇవ్వలేక సైలెంట్ అయిపోయినారు. ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీ పర్సన్స్కి తెలియటం లేదు. అందుకని చాలా పెయిన్ గురవుతున్నారు. ఈ పరిస్థితి ఎండ్ అయిపోతే బాగుండు అని తనకి ఉంది, అందుకని తను చాలా బాధపడుతున్నారు. కొందరికైతే థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయి, కొందరు చెప్పుడు మాటలు వినున్నారు, కొందరు ఫ్రెండ్స్ మాటలు వినున్నారు, కొందరు వేరే రిలేషన్లో ఉన్నారు. అంటే కొన్ని కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా సిచ్యువేషను, అలాగా మీ పర్సన్స్ ఉన్నారు. కొందరు అయితే సైలెంట్గా ఉన్నారు, కొందరు పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల సైలెంట్గా ఉన్నారు. కానీ మీ గురించి అయితే ప్రతి క్షణం మీ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ ఎలా అయినా తొందరగా స్పీడప్ చేసి పెళ్ళి వరకు తీసుకెళ్లాలని అయితే మీ పర్సన్స్కి ఉంది. ఎలాగైనా మళ్ళీ సెకండ్ ఛాన్స్ కావాలి, మీతో మాట్లాడాలని తన మనసులో చాలా గట్టిగా ఫీల్ అవుతున్నారు, ఆలోచిస్తున్నారు. మీరు అదే కోరుకుంటున్నారు, మీ పర్సన్ దగ్గర నుంచి ఏదో ఒక ఆన్సర్ రావాలని. మీ పర్సన్స్ కూడా అదే ఉన్నారు. కానీ తన లైఫ్లో కొందరికైతే థర్డ్ పార్టీ కనిపిస్తుంది, కొందరికి ఫ్రెండ్స్ మాటలు విని సైలెంట్ అయిపోయి ఉన్నారు, కొందరికి ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, కొందరికి వేరే అంటే ఇంట్లో వాళ్ళు వేరే సంబంధాలు తెచ్చి ఉండొచ్చు, అలాగా అది ఇది ఏం చెప్పలేక సైలెంట్ అయిపోయారు. తను చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని అయితే రోజు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇలా ఇటువంటి పరిస్థితుల్లో మీ పర్సన్ సేమ్ చేయలేకున్నారు. అందుకని మీ ఎనర్జీస్లో ఏమొచ్చిందంటే ఈ సిచ్యువేషన్కి తొందరలో ఏదో ఒక సొల్యూషన్ దొరకబోతున్నట్టుంది. అందుకని ఇది ఎండ్ అయిపోయి న్యూగా స్టార్ట్ అవుతుంది మీ జర్నీ. చూద్దాం ఇంకా మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో, యూనివర్స్ కూడా మీకు ఏం హెల్ప్ చేస్తుందో చూద్దాం. ఇంకా మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్ గురించి, మీ ఫీలింగ్స్ ఇంకా ఏంటి, అంటే మీ పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా లేదా, మీకైతే ఆన్సర్స్ కావాలని మీరు ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఇంకా మీ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మీకు ఈ రిలేషన్లో స్టెబిలిటీ కావాలి. బాటమ్ ఆఫ్ ది ఏస్ ఆఫ్ పెంటికల్స్, స్టెబిలిటీ కావాలి. మీ పర్సన్స్ ఎక్కడున్నారు అని మీరు చూస్తూనే ఉన్నారు. తను ఏం చేస్తున్నారు, ఏంటి ఈ రిలేషన్లో ఎంతవరకు సక్సెస్ చేస్తారు, ఏంటి
తను సైలెంట్గా ఉన్నారు కదా, నో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి తను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇంకెవరితోనైనా మాట్లాడుతున్నారా, ఇంకే రిలేషన్లో ఉన్నారా, అసలు అక్కడ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారని మీరు మీ పర్సన్స్ మీద ఒక కన్నేసే ఉంచారు. మీకు రీయూనియన్ కావాలి అంటే మీకు చెప్పకుండా తను వేరే ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా, వేరే కాంటాక్ట్లో ఉన్నారా అని మీరు అనుక్షణం మీ పర్సన్స్ని కనిపెడుతూనే ఉన్నారు. మీకు ఈ రిలేషన్లో స్టెబిలిటీ కావాలి. కొందరికి ఫైనాన్షియల్ అంటే చెప్పే కదా స్టేటస్ పరంగా కొందరు దూరం అయి ఉండొచ్చు, అది కనిపిస్తుంది. మీకు అక్కడి నుంచి ఆన్సర్స్ రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు, చాలా ఫీల్ అవుతున్నారు మీరు, ఎక్కడ మిస్ అయిపోతారేమో అని. ఎంతమందిలో ఉన్నా మీరు ఎవరిని పట్టించుకోకుండా మీ పర్సన్స్ గురించే ఆలోచిస్తున్నారు, అక్కడి నుంచి ఆన్సర్ కోసమే మీరు ఎదురుచూస్తున్నారు. చూద్దాం మీ పర్సన్స్ ఇంకా ఏమైనా యాక్షన్ తీసుకోబోతారా, ఇలాగే సైలెంట్గా బాధపడుతూ ఉంటారా, చూద్దాం. అంటే కొందరికి థర్డ్ పర్సన్స్ వల్ల మీ ఇద్దరికి చాలా గొడవలు జరుగున్నాయి, అందుకనే తను సైలెంట్గా ఉన్నారు అంతే తప్ప ఇంకేం లేదు. అందుకనే మీరు మీ పర్సన్స్ మీద ఒక కన్నేసే ఉన్నారు, ఎప్పుడు ఏం సమయంలో ఏం చేయబోతున్నారు ఏంటి అని మీరు వాచ్ చేస్తూనే ఉన్నారు. అలా ఉన్నాయి మీ ఫీలింగ్స్, చూద్దాం ఇంకా మీ పర్సన్స్ ఇంకేం ఆలోచిస్తున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ టెంపరెన్స్. తను కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు, ప్రతి రోజు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, మిమ్మల్ని అయితే మర్చిపోలేదండి మీ పర్సన్స్. మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, చిన్ననాటి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమ అనుబంధాలు అన్నీ గుర్తు చేసుకుంటున్నారు, తను గుర్తు వస్తున్నాయి. కానీ తను ఎవరి మాటికో కట్టుబడిపోయి ఉన్నారు, అంటే ఫ్యామిలీ కోసం కొందరు కట్టుబడిపోయి ఉన్నారు, కొందరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు. వాళ్ళు అక్కడ కట్టుబడిపోయి ఒక మాయా భ్రాంతిలో ఉండిపోయారు, ఏ సెలెక్ట్ చేసుకోవాలో తనకు అర్థం కావట్లేదు, తన మైండ్ అంతా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి. అంటే కొందరు ఫ్రెండ్స్ మాటలు విని, చెప్పుడు మాటలు విని కొందరు ఉన్నారు, వద్దు ఈ రిలేషన్ వద్దు అని కొందరు చెప్పుండొచ్చు, కొందరు ఫ్యామిలీ వాళ్ళైతే మనకి సంబంధం మ్యాచ్ కాదు అని చెప్పుండొచ్చు. ఏదో కొన్ని రీజన్స్ వల్ల నో కాంటాక్ట్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇంట్లో పెద్దవాళ్ళ మాటలు విని ఏదో ఒక మాట మాట వచ్చి తన మైండ్ అంతా నెగిటివ్ థాట్స్తో నింపేస్తున్నారు. అందుకని తనకి ఇప్పుడు ఈ రిలేషన్లో ఏం తీసుకోవాలి ఏం చేయాలి తనకు అర్థం కావట్లేదు, అన్నీ సైలెంట్గానే ఉన్నారు. తలా ఒక మాట అంటుంటే తను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ తను చుట్టూ చూసి దారి తీసుకొని ఈ సిచ్యువేషన్ ఎలాగైనా మీకు హ్యాండిల్ చేయొచ్చు, మీ పర్సన్ ఆ దారి అయితే ఉంది. కానీ తన చుట్టూ ఉండే వాతావరణం సరిగా లేదు, తన మైండ్కి ఇప్పుడు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరి మంచోళ్ళు, ఎవరి నాకు మంచి చేస్తున్నారు, ఎవరు నాకు చెడు చేస్తున్నారు అనే అర్థం చేసుకునే స్థితిలో అయితే మీ పర్సన్స్ ఇప్పుడు లేరు. ఎందుకంటే తన కళ్ళకి గంతలు కట్టేసి ఏదో ఒకటి మాటలు చెప్తూ ఉన్నారే తప్ప ఆ నిజ నిజాలు వాళ్ళే గ్రహించాలి, తెలుసుకోవాలి. కానీ అతను సారీ ఆ పర్సన్స్ సైలెంట్గా ఉన్నారు, మనసులో అయితే బాధపడుతున్నారు, ఆ ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఏం చేయాలి ఇటువంటి పరిస్థితులని మీ పర్సన్స్ అయితే చాలా బాధలో ఉన్నారండి. ఈ దీనికి సొల్యూషన్ దొరకటం లేదు మీ పర్సన్స్కి. అయితే మీరైతే ప్రతి క్షణం గుర్తుకొస్తున్నారు, మిమ్మల్ని అయితే గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నారు, ఏం చేయాలో తనకు అర్థం కట్టలేదు. కొందరైతే ఇంట్లో పేరెంట్స్ అడ్డం పడుతున్నారు, మనసులో అయితే మీ దగ్గరికి రావాలనుంది, ఈ నో కాంటాక్ట్లో ఉన్నందుకు మీకు సారీ చెప్పాలనుంది, మీతో కమ్యూనికేట్ కావాలనుంది, మాట్లాడాలనుంది తనకి, అన్నీ మనసులో ఫీలింగ్సే. కానీ వెయిట్ చేస్తున్నారు, యాక్షన్ అయితే తీసుకోవడం లేదు. అది ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్స్ ఫీలింగ్స్. తను ఇప్పుడు
ఎవరి మాటని వినకుండా ఆ మాయా భ్రాంతిలోంచి బయటకు వచ్చి దారి ఏంటి, నిజ నిజాలు ఏంటి అని మీ పర్సన్సే తెలుసుకోవాలి. అప్పుడే మీ పర్సన్స్కి ఒక దారి దొరుకుతుంది, ఈ రిలేషన్కి ఒక సక్సెస్ వస్తుంది, ఒక శుభం కార్డు అయితే పడుతుంది. ఇందులో మీ పర్సన్దే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి. మీదైతే ఏమీ లేదు, మీరైతే మీ పర్సన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఉన్నాయి మీ ఫీలింగ్స్, మీ పర్సన్స్ అయితే ఇలా ఉన్నా చూద్దాం ఇంకా ఏం ఆలోచిస్తున్నారు, ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీ పర్సన్ చూద్దాం. చెప్పండి యూనివర్స్, వీళ్ళు యాక్షన్ తీసుకోబోతారా. తనకి యాక్షన్ తీసుకోవాలి, సక్సెస్ చేయాలి అని ఉంది మీ పర్సన్స్కి, కానీ ఎవరో తన్ని కంట్రోల్ చేస్తున్నారు. అందుకనే తనకి ఇప్పుడు అర్థం కాకుండా మనసులో బాధపడుతున్నారు. అంటే కొందరికి థర్డ్ పార్టీ ఇష్యూస్ బాగా కనపడుతున్నాయి, కొందరు రిలేషన్లో చిక్కుకోబోయినారు మీ పర్సన్స్. వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు, వాళ్ళు కంట్రోల్లో ఉండి మౌనంగా బాధపడుతున్నారు, అక్కడి నుంచి రాలేకున్నారు. ఒక స్టెప్ వేసి రిస్క్ చేసి మీ దగ్గరికి రావాలని ఉంది, కానీ వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయి ఉన్నారు. చూశారు కదా, వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయి కళ్ళకు గంతలు కట్టేసి ఈ రిలేషన్ ముందుకు తీసుకోవాలనికుండా మీ ఇద్దరిని ఒక్కటవ్వకుండా మీ పర్సన్స్ని ఇలా చేస్తున్నారు. ఇక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కన్ఫామ్గా కనపడుతుంది ఇక్కడ. అందుకని మీరు అంత వెయిట్ చేస్తున్నారు, ప్రతి క్షణం మీ పర్సన్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, రీయూనియన్ ఎప్పుడవుతుందా అని చూస్తున్నారు. అందుకనే మీ పర్సన్స్ ఏం చేస్తున్నారా, ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారా అని మీరు ఎందుకు గమనిస్తున్నారంటే మీ పర్సన్స్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కన్ఫామ్గా ఉంది, వాళ్ళ చేతుల్లో ఉన్నారు. అందుకని ఒక స్టెప్ తీసుకొని రిస్క్ చేసి రాలేకపోతున్నారు. మనసులో అయితే మీ మీద చాలా ప్రేమ ఉంది, వాళ్ళ చేతిలో కొన్ని కారణాల వల్ల చిక్కుకోపోయినారు. ఎందుకంటే కొందరికి ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కానీ ఏమో కొంద వాళ్ళు ఏమన్నా భయపెట్టి ఉండొచ్చు, కానీ వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని ఉన్నారు మీ పర్సన్స్ని. అందుకని అక్కడ రాలేక మీ అక్కడ ఉండలేకున్నారు, మీ దగ్గరికి రాలేకున్నారు, మౌనంగా బాధపడుతూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్స్ ఏం చేయాలా అని. ఇదండి ప్రజెంట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే గ్యారంటీగా కనపడుతుంది. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చిందండి. ఇది మీ పర్సన్స్ అక్కడ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ దగ్గర. మీ ఫీలింగ్స్ అయితే మీ పర్సన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూద్దాం యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో ఇటువంటి పరిస్థితుల్లో. అక్కడే మౌనంగా బాధపడుతూ ఉంటారా మీ పర్సన్స్, ఏమన్నా రిస్క్ తీసుకొని వస్తారా చెప్పండి యూనివర్స్. ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఏం చేయాలి వీళ్ళు. ఈ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. అబండెన్స్ ఎసెట్, ట్రస్ట్, నమ్మండి ఈ సిచ్యువేషన్ మారుద్ది. అందుకనే మీ ఫీలింగ్స్లో మీ ఎనర్జీస్లో డెత్ కార్డు వచ్చింది. అంటే ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయి న్యూగా మీకు జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది. అంటే మీ పర్సన్స్ ఏమన్నా స్టెప్ తీసుకొని రిస్క్ చేసుకొని ఏమన్నా మీ దగ్గరికి రాబోతారేమో తొందరలో. అంటే ఈ పరిస్థితి మీకు ఇంప్రూవ్ అవుతుంది. అబండెన్స్ అంటే మీ పర్సన్స్ వస్తే మీకు లాభాలే కదా, ధైర్యంగా ఉండండి, నమ్మకంతో ఉండండి అని యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇస్తుంది. ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, లైక్స్ కొంచెం ఎక్కువ ఇవ్వండి ఓకేనా. నేను ప్రతిరోజు చెప్తున్నాను, 500కి తగ్గకుండా ఇవ్వండి దయచేసి. అందరికీ ఈ వీడియో కనిపిస్తుంది, ఎంతమందికి రిజైన్ అయ్యిందో నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. పర్సనల్ రీడింగ్కి మీరు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయను, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఓకేనా. ఉంటానండి, బాయ్ బాయ్.